నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ పోర్టల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఈ రోజు నవచైతన్య కాంపిటీషన్స్ యాప్ లేదా వెబ్సైట్ లో ఏ పరీక్షలు అప్డేట్ అవుతాయి అనేటువంటి వాటికి సంబంధించి సిలబస్ ను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ రోజు ఉదయం 9 గంటలకు నవచైతన్య కాంపిటీషన్స్ యాప్ లేదా వెబ్సైట్ లో క్రింది బ్యాచ్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి. మీరు ఆయా సిలబస్ లను శ్రద్ధగా చదివి సాయంత్రం వరకు చదివి ఆ తర్వాత పరీక్షలు రాసి మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోగలరని ఆశిస్తూ ఉన్నాము. సో కంప్లీట్ షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోవాలి అన్నట్లయితే, మనం 60 డేస్ ప్లాన్ అంటూ నడుపుతున్నాం కదా, సో కంప్లీట్ షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోవాలి అన్నట్లయితే ఒకసారి యాప్ లోకి వెళ్ళండి. అక్కడ సిలబస్ బటన్ కనిపిస్తుంది, ఆ సిలబస్ బటన్ మీద క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఒకవేళ పే చేసిన వాళ్ళు అయినట్లయితే గో టు ఎగ్జామ్స్ లిస్ట్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు డైరెక్ట్ గా డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో యాప్ లో ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనేది క్లియర్ గా డెమో వీడియోని మనం యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. సో ఆ వీడియో చూడండి, వీడియో చూసినట్లయితే ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనేది అర్థమవుతుంది. సో నవచైతన్య కాంపిటీషన్ ఈ రోజు ఎగ్జామ్ సిలబస్ కనుక గమనించినట్లయితే గ్రూప్ 2 డివైయూ మెయిన్స్ అలాగే లాంగ్ టర్మ్ ప్యాకేజ్ లో భాగంగా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఎస్ఈటీకి, మ్యాథ్స్ కి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కి, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఒకసారి మీ బ్యాచ్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ దగ్గర పాస్ చేసుకుని ఈ రోజు సిలబస్ ఏంటి అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో డివైఓ, డిఎస్సీ, గ్రూప్ 2 ఇవన్నీ కూడా మహా ఎగ్జామ్స్. ఇవేవో జస్ట్ అల్లమా టప్పగా చదువుకుంటూ ఏదో టైం పాస్ చదువుతున్నాము అంటే మీకు ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందులోనూ కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. విపరీతంగా పెరిగినటువంటి కాంపిటీషన్స్ మధ్యలో మనం కూడా ఖచ్చితంగా విపరీతంగా చదవగలిగినప్పుడు మాత్రమే విజయం వైపుకు నడిచేందుకు అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ వస్తుందో లేదో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలో, ఇవన్నీ ఫెయిల్యూర్ స్టోరీస్ అనమాట. ఇవన్నీ కూడా మనకి భవిష్యత్తులో ఫెయిల్ అయిన తర్వాత చెప్పుకోవడానుకుంటాయి, నేను కొంచెం ముందే చదివితే బాగుండేది, కొంచెం చదవడానికి టైం సరిపోలేదురా, ఇలాంటి మాటలన్నీ వింటూ ఉంటాను అనమాట. సో ఎవరైతే ఫెయిల్ అవుతుంటారో వాళ్ళు చెప్పేటువంటి మాటలు, మీ నుంచి అలాంటి మాటలు మేము వినాలనుకోవట్లేదు. కాబట్టి నోటిఫికేషన్తో సంబంధం లేకుండా లేదంటే ఎగ్జామ్ డేట్లతో సంబంధం లేకుండా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా వాడు ఎప్పుడు ఇచ్చినా కూడా, ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా కూడా మీరు ముందుగానే సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జాము, ఫైనల్ ఎగ్జామ్ని బెస్ట్గా పెర్ఫామ్ చేయగలుగుతారు. డెఫినెట్గా ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు, ఉద్యోగం సాధించగలుగుతారు. సో గుర్తుంచుకోండి, ఉద్యోగాలు అనేటువంటివి ఊరికనే సిల్లీగా రావు. సో తప్పనిసరిగా మనము కష్టపడాలి, కష్టపడుతూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే జాబ్స్ వస్తాయి అని చెప్పి గుర్తించండి. ఆ కష్టం మీలో ఉన్నప్పుడు మాత్రమే మీకు విజయం వైపుకు నడిచేటువంటి ప్రయాణం సాగుతూ ఉంటుంది, లక్ష్యం వైపుకి మీ ప్రయాణం సాగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ చూస్తున్నాము. ఇంటర్మీడియట్ వరకు కవర్ చేయడం జరిగింది. సో మొత్తంగా అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తూ ఇంటర్మీడియట్ వరకు కూడా ఇన్ డెప్త్ క్వశ్చనింగ్తో మనం క్వశ్చనింగ్ ఇవ్వడం, ఎగ్జామ్ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా మీకు ఇవి హెల్ప్ అవుతాయి. మీరు లైన్ టు లైన్ ఏ మూల నుంచి బిట్ అడుగుతారో ఆ ఏరియా నుంచి బిట్ కవర్ చేసేలాగా మన ఎగ్జామ్స్ ఉంటాయి. మల్టిపుల్ క్వశ్చనింగ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు. సో స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఇలా కనిపిస్తున్నాయి. సో మొత్తంగా షెడ్యూల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎగ్జామ్స్ రాయడం ప్రారంభించండి. థ్యాంక్ యూ.